మన ప్రభువు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమున, అతి శ్రేష్టమైన నామమున, అతి ప్రభావము కలిగిన నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. కరుణ కలిగిన దేవుడు, కరుణా సంపన్నుడైన దేవుడు, కనికర వాత్సల్యము కలిగిన ఆ యేసుక్రీస్తు ప్రభు మనలందరినీ ప్రేమించి మన బ్రతుకులలో మరొక నూతన దినమును అనుగ్రహించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెందునుగాక. ఆ అత్యున్నతమైన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. కీర్తనల గ్రంథము 69వ కీర్తన 33వ వచనము. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, మన దేవుడు దరిద్రులను, వారి మొరను ఆలకించే గొప్ప దేవుడు. ఈ కీర్తన దావీదు గారు వ్రాసిన కీర్తన. దీనిని మెస్సయానిక్ సామ్ అని అంటారు. అంటే ఈ కీర్తనలో ఉన్న ప్రవచన వాక్కులు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 150 కీర్తనలలో కొన్ని కీర్తనలు యేసుక్రీస్తు ప్రభువుకి ప్రవచనాత్మకముగా తెలుపబడిన కీర్తనలు ఉన్నాయి. అవన్నీ యేసుక్రీస్తు ప్రభు జీవితంలో తప్పక, తూచా తప్పకుండా నెరవేరాయి. అంటే పరిశుద్ధ గ్రంథం, సత్యవేద గ్రంథం, దేవునికి స్తోత్రం. ఈ 69వ కీర్తనలో చాలా విషయాలను దావీదు గారు రచిస్తూ 33వ వచనం వచ్చేసరికి ఆయన చెప్పిన మాట, యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. సర్వసాధారణంగా ఈ లోకంలో మనం చూసుకుంటే దరిద్రుల మొర ఎవ్వరు పట్టించుకోరు, దీనుల మొర దరి చేరనివ్వరు. ఎంతవరకు నాయకులు కానీ ఇంకెవరైనా ఎవరైనా కానీ వారి స్థాయిని బట్టి వారి మొర ఆలకిస్తారు, కానీ దీనుల మొర, దరిద్రుల మొర ఎవరు ఆలకించరు. ఆలకించేది ఒక దేవాది దేవుడే. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో కూడా ఆయన బ్రతికిన 33.5 సంవత్సరాలు బాల్యం తీసేస్తే ఆయనకు యవన ప్రాయం నుంచి ఆయన సహవాసం చేసింది సామాన్యులతో, దరిద్రులతో, ఎన్నికలేని వారితోనే. ఆయన సుంకరులతో, పాపులతో విందు భోజనాలలో పాల్గొంటూ ఉంటే అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు రకరకాలుగా మాట్లాడుకున్నారు. అయినా యేసుక్రీస్తు ప్రభు ఎన్నిక లేని వారిని ఎన్నిక చేయటానికి, జ్ఞానం లేని వారిని జ్ఞానవంతులుగా చేయటానికి ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు ఆయన. ఆయన దరిద్రుల మొరను ఏనాడు తోసివేయలేదు. కీర్తనల గ్రంథంలోనే 65వ కీర్తనలో ఉంటుంది, ఆయన ప్రార్థన ఆలకించేవాడు. సర్వ శరీరులు ఆయన ఎందుకొస్తారు, ఆయన ప్రార్థన వింటాడు. నువ్వు ఏం మొర పెడతావో, నువ్వు దేవుని సన్నిధిలో ఏమి ప్రార్థన చేస్తావో తప్పక ఆలకించే దేవుడు. నీ యొక్క కోరికను మన్నించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నా మొర ఎవరు వింటలేదు, నేను ఒక్కడనే అయిపోయాను, నా దరిదాపుల్లోనికి ఎవరు రావట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని బాధపడుతున్నావా? ఈ వాగ్దానం నీకోసమే. యెహోవా దరిద్రుల మొర ఆలకించే దేవుడు. మనలాంటి వారి మొర ఆయన ఆలకించి పెంట కుప్పల మీద నుండి దరిద్రులను పైకి లేవనెత్తి ప్రధానులతో, ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టే ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఉన్నారు, ఆయన మొర ఆలకిస్తారు. దావీదు గొర్రెలు కాసుకునేవాడు, గొర్రెల దొడ్డిలో ఉండేవాడు. గొర్రెల దొడ్డిలో ఉన్న ఆయన ఆశీర్వదించబడతారు అని అంటే, ఓ 25 గొర్రెలు ఉన్న దగ్గర 100 గొర్రెలు వస్తాయో, లేకపోతే 200 గొర్రెలు వస్తాయో, దేవుడు అలా ఆశీర్వదిస్తాడేమో అనుకున్నారు. కానీ దేవుడు ఇజ్రాయేలు జనాంగం అంతటినీ కాయటానికి రాజుగా చేశాడు. దావీదు రాజుగా ఉన్న 40 సంవత్సరాల కాలం స్వర్ణయుగం, బంగారు కాలంగా దేవుడు ఆశీర్వదించాడు. అదే దేవుడు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. నీవు సేవిస్తున్న దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు, నీ ప్రార్థన తప్పక ఆయన ఆలకిస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు. అంతేకాదు
ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాదు. చెరలో ఉన్నవారిని, చెరలో ఉన్నవాడు మా ఓడండి, ఖైదులో ఉన్నవాడు మా ఓడండి అని చెప్పుకోవడానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఇక్కడ లేఖను చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు, ఖైదులో నుంచబడిన తన వారిని ఆయన విడిపించే దేవుడు, తృణీకరించని దేవుడు. దేవునికి స్తోత్రం. ఖైదు అంటే చెరసాలే కాదు, నువ్వు ఏ పరిస్థితులలో ఖైదుగా ఉన్నావో. ఒకవేళ దేవుని పక్షాన నిలవబడి అవమానాలు నిందలు పొందుతూ తృణీకరింపబడిన వాడిగా ఉన్నావేమో, ఆయన నిన్ను ప్రక్కన పెట్టేసే దేవుడు కాదు. ఆయన నిన్ను అక్కున చేర్చుకునే దేవుడు. ఆయన పరిచర్య చేస్తూ ఆయన సువార్త ప్రకటిస్తూ నిందలు పడుతున్నావా? లేకపోతే నా మొర ఎవరూ ఆలకించట్లేదు, ఎంత కష్టపడినా నాకే లాభం చేకూరట్లేదని భీతితో బాధతో బెంగతో ఉన్నావా? దేవుడి దినాన నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీ మొర ఆలకిస్తానని, నేను నిన్ను తృణీకరించనని. మరి ఇంకెందుకు? యేసయ్యను నమ్ముకుందాం, ఈ వాగ్దానాన్ని చేత పట్టుకుందాం. ఈ దినమంతా ఈ వాగ్దానము ధ్యానిస్తూ నా మొర ఆలకించే దేవుడు ఉన్నాడు, నన్ను తృణీకరించని వాడు నా పక్షాన ఉన్నారు అని ధైర్యం తెచ్చుకుందాం, ఆశీర్వదించబడదాం. దేవుడు ఈ మాటలు దీవించునిగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, కృప కలిగిన వాడా, నీకు స్తోత్రం. మా మొర ఆలకించే దేవుడా, నీకు స్తోత్రం నాయనా. ఈ దినాన మీరు మాకు ఇచ్చిన వాగ్దానమునకై నీకు స్తోత్రములు. నీవు దరిద్రుల మొర ఆలకించే దేవుడవు, చెరలో ఉన్నవారిని తృణీకరించని గొప్ప దేవుడవు ప్రభువా, నీకు స్తోత్రం. మమ్మలను నీ ప్రజలుగా చేసుకుని దేవనైనా మమ్మలను తృణీకరించక, విడిచిపెట్టక, అనుక్షణము మా హస్తమును పట్టుకుని నడిపించుచున్న దేవుడా, నీకు స్తోత్రం. వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని, వారికి ఉన్న ప్రతి ఇబ్బంది నుంచి, కష్టము నుంచి, వ్యాధి బాధల నుంచి విడుదల దయచేసి మీరు మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.